ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. గురుగారు, కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి ఫలితాలు చాలా విస్తారంగా ఒక్కొక్క రాశికి 7 పేజీలు ఉంటాయి. 7 పేజీల్లో నేను చదువుతుంది కేవలం 10 లైన్లు మాత్రమే. మిగిలినవి మీరు శుభతిథి గంటల పంచాంగంలో కానీ, శుభతిథి పెద్ద పంచాంగంలో కానీ చూసుకోండి. ఈ రాశి ఫలితాలు మీరు ములుగు.com వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. అన్నీ వివరంగా అందులో ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఆదాయం 8,002, గౌరవం 7, అగౌరవం 3. ఈ రాశి వారికి సంవత్సరం చాలా బాగుంది. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. కష్టపడటంలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తారు. టీవీ సినీ కళాకారులకు, యాంకర్లకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. దురభ్యాసాలకు, విందులు వినోదాలకు దూరంగా ఉంటారు. సంగీత సాహిత్యాది లలిత కళల పట్ల ఆసక్తి కనబరుస్తారు. సంతానం వల్ల, సమాజంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల వల్ల మీ పరపతి గౌరవం పెరుగుతాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలిక ఉద్యోగం, పార్ట్ టైం ఉద్యోగం లభిస్తాయి. సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగాలు పర్మనెంట్ అవుతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. రాజకీయపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. ప్రస్తుతం రాజకీయంగా ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో అది కోల్పోవటం అనేది జరుగుతుంది. ముఖ్యమైన సభలకు, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. దొంగస్వామీజీల మోసగారి మాటలు నమ్మి మోసపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్త వహించండి. బదిలీ కోరుకునే వారికి ఉద్యోగంలో బదిలీ లభిస్తుంది. విదేశీ ఉద్యోగం, విదేశీ విద్యాయత్నాలు ఫలిస్తాయి. ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో సీటు లభిస్తుంది. సాంకేతికపరమైన విద్యలో చక్కగా రాణిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని చికాకులు సంభవిస్తాయి. పూజల్లో సుమంగళి పసుపుని ఉపయోగించండి. ఇందులో దేవతావృక్షమైనటువంటి తెల్ల ఈశ్వరి వేరు కలుస్తుంది. అందువలన దీనికంటూ ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్తలు వహించండి. చూరభయం పొంచి ఉందని గ్రహించండి. ఫైనాన్స్ కంపెనీలో మీరు దాచిన ధనం కొంతవరకైనా వస్తుందని చెప్పని భావిస్తారు. కానీ పరిస్థితులను గమనిస్తే 1 రూపాయి కూడా చేతికొచ్చే పరిస్థితిగా గోచరించట్లేదు. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ అంతర్లేని ఆలోచనలతో మీ మనసు ఆందోళనతోనే ఉంటుంది. కాంట్రాక్టులు, లీజులు, సబ్ కాంట్రాక్టులు మొదలైనవి లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనా వ్యాపారం వృద్ధి చెందుతుంది. సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల వల్ల సంతాన విషయమై ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు మహాపాశుపత హోమం చేయాలి.